అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 5th జాంబీ రెడ్డి రిలీజ్ అవుతుంది. మొత్తం వరల్డ్ వైడ్ మోర్ దాన్ 500 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. సో సినిమాకి చాలా మంచి హైప్ వచ్చింది. మేము రిలీజ్ చేసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ చూసి తెలుగులో ఒక కొత్త జానర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం, జాంబీ అనే జానర్. సో మీరు ఇప్పటివరకు చాలా రకాల సినిమాలు చూసుంటారు, దెయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు అలా చాలా చూసుంటారు, బట్ జాంబీ అనే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మేము ఈ సినిమా త్రూ మీకు ఇవ్వబోతున్నాం. సో ఈ సినిమాలో ఎలాంటి అబ్సినిటీ ఉండదు. సో మీరు మీ పిల్లలతో కానీ మీ పెద్దవాళ్ళతో కానీ కూర్చొని చూడడానికి ఇబ్బంది పడే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సో చాలా ప్లెయిన్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట ఇది. ఒక జాంబీ ఫిల్మ్ని ఒక తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేసాము. సో ఏదైతే జాంబీ ఫిల్మ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఒక తెలుగు సినిమాని, ఒక ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమా అంటే చాలా రోజులు అయి ఉంటుంది మీరు థియేటర్స్కి వచ్చి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మీరు పొంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయి ఉంటుంది డ్యూ టు కోవిడ్. అండ్ ఈ సినిమా కూడా ఏంటంటే మొత్తం కరోనా చుట్టూ జరిగే సినిమా అనమాట. సో కరోనా టైంలో మీరు చూసిన మీ వాట్సాప్లో వాటిల్లో చూసిన ఫన్ స్టఫ్ ఇవన్నీ కూడా మీరు ఈ సినిమాలో చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ మా హీరో తేజ సజ్జా మీకు బాగా పరిచయం అయి ఉంటాడు. సో మోర్ దాన్ 50 ఫిల్మ్స్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. ఇంద్రాలో ఇంద్రసైన్యారెడ్డి, సో చిన్నప్పుడే తొడగొట్టాడు. మరి ఈ సినిమాలో తొడగొడతాడా లేదా అనేది మీరు సినిమా చూడాలి. అలాగే సినిమాలో వర్క్ చేసిన దక్ష, ఆనంది మా హీరోయిన్స్, వాళ్ళు చాలా బాగా చేశారు. మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా చాలామంది కమెడియన్స్ ఉన్నారు. రఘు గారు, రఘుబాబు గారు, 30 ఇయర్స్ పృథ్వీ గారు, గెటప్ సీను ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్నాడు, హేమంత్, మహేష్ విట్ట, ఇలా చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో ఒక సాలిడ్ స్టోరీ, ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫన్గా చెప్పడం జరిగింది. సో నా అంతకుముందు సినిమాలు ఎలాగైతే ఆదరించారో సో ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో దయచేసి మీరు అందరూ మాస్క్లు వేసుకోండి. సో మా సినిమా కోసం 100% ఆక్యుపెన్సీ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది. సో 100% ఆక్యుపెన్సీతో ఫుల్ థియేటర్ గట్టిగా విజిల్స్ వేసి కేకలు పెట్టే సినిమా అవుతుంది. సో టోటల్ థియేటర్ అంతా ఊగిపోతుందని మేము నమ్ముతున్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు చాలా మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో దయచేసి మీరు ఫిబ్రవరి 5th పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పిల్లలు కూడా సినిమాని చాలా, ఈ జాంబీ ఫిల్మ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ కలిసి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు నచ్చితే దయచేసి మిగిలిన వాళ్ళకు కూడా ఈ సినిమా గురించి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకొన్ని కొత్త సినిమాలను తెలుగు ఆడియన్స్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ సినిమాని మేము చాలా ప్లేసెస్లో షూట్ చేసాం. కోవిడ్ లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత మేము షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. చాలామందికి సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది కోవిడ్ తర్వాత. వాళ్ళందరూ కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మేము తాడిపత్రిలో షూట్ చేసాము. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో, వికారాబాద్లో ఇలా చాలా ప్లేస్లో షూట్ చేసాము. సో తాడిపత్రి ప్రజలు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని మాకు ఒక 600 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్లో మేము షూట్ చేసాము. ఆ సీక్వెన్స్ అంతా కూడా సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. ప్లస్ ఈ సినిమాకి మ్యూజిక్ మార్కే రాబిన్, సో తను అంతకుముందు మీ అందరం కలిసి ఆకు వర్క్ చేసాము. తను ఈ సినిమా అని మరి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశాడు. సినిమాలో మీకు గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో దయచేసి మీరు ఈ సినిమాని ఫిబ్రవరి 5th థియేటర్లో మాత్రమే చూడండి.